హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో నారింజ మిఠాయి చేసుకుందామా? ఈ నారింజ మిఠాయిని చూస్తుంటే మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయా? టంగ్ టంగ్ మనీ సౌండ్ వస్తూ పులపుల్లగా తీయతీయగా చాలా బాగుంటుంది కదా. నారింజ మిఠాయి తినాలి అంటే చిన్న కిరాణా షాప్స్కి వెళ్ళి కొనుక్కొని తినేవాళ్ళు. కానీ దాన్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దామా. ముందుగా నారింజకాయలను అయితే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 నారింజకాయలు తీసుకున్నా. ఇలా తీసుకునేటప్పుడు పాడైన నారింజకాయలు ఏమైనా ఉంటే కనుక తీసేసి ఫ్రెష్గా ఉన్న వాటితోటే నారింజ మిఠాయి తీసుకోండి. వీటిల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత చాక్తోటి వీడియోలో చూపించిన విధంగా హాఫ్కి అయితే కట్ చేసుకోండి. ఇలా మొత్తం నారింజకాయలన్నీ కూడా హాఫ్కి డివైడ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నారింజకాయలోంచి నారింజ రసాన్ని తీసుకోవాలి. దానికోసం బత్తాయి జ్యూస్ తీసే దాంతో కానీ, లేదు అనుకుంటే జ్యూసర్తో కూడా తీసుకోవచ్చు. నేనైతే జ్యూసర్తోటే తీసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా జ్యూసర్తో తీసేటప్పటికీ మనకి జ్యూస్ అనేది కిందకు వచ్చేస్తుంది, పల్ప్ అనేది పైకి ఉండిపోతుంది. చూశారు కదా, ఇలా మనకి చక్కగా నీట్గా జ్యూస్ వస్తుంది. కానీ ఇలా వచ్చిన జ్యూస్లో కూడా మనకి అక్కడక్కడ పల్ప్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నారింజ మిఠాయికి జ్యూస్ అనేది ప్లెయిన్గా ఉండాలి. దానికోసం మళ్ళీ స్ట్రైనర్లో ఈ జ్యూస్ వేసుకుంటే ఎక్స్ట్రా పల్ప్ ఏమన్నా ఉంటే కనుక ఈజీగా వచ్చేస్తుంది. చూశారు కదా, ఈ విధంగా జ్యూస్ని అయితే తీసుకోవాలి. నారింజ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ జ్యూస్ని నేనైతే ఒక మెజరింగ్ కప్తో మెజర్ చేస్తున్నా. చూడండి, జ్యూస్ అనేది ఈ కప్పు నిండా వచ్చింది. ఏ కప్తో నారింజ జ్యూస్ తీసుకుంటామో అదే కప్తోటి ఒక కప్పు పావు దాకా షుగర్ వేసుకుంటున్నా. నారింజకాయలో ఉండే పులుపుని బట్టి షుగర్ అనేది వేసుకోవాలి. ఒక్కొక్క నారింజకాయ జ్యూస్ అనేది బాగా పులుపు ఉంటుంది, అప్పుడు మరి కాస్త షుగర్ వేసుకుంటే సరిపోతుంది. అదే కప్తోటి ఒక కప్పు దాకా నారింజ రసం కూడా వేసుకున్నాం కదా. ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోండి. చూడండి, చక్కగా నారింజ రసంలో షుగర్ అంతా కూడా బాగా కరిగిపోయింది కదా. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటున్నా, అంటే చూడడానికి కాస్త మిఠాయి కలర్ఫుల్గా ఉంటుందని. ఫుడ్ కలర్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ ఫుడ్ కలర్ అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ మనకి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఈ నారింజ మిఠాయి అనేది కొంచెం పులుపుగా ఉండడానికి అని చెప్పి నేను హాఫ్ లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసుకుంటున్నా. ఇలా వేస్తే కొంచెం పుల్లగా కొంచెం తియ్యగా ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి. ఇలా కలుపుతా మీడియం ఫ్లేమ్లో థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, చెక్ చేద్దాము పాకం వచ్చిందా లేదా. రాలేదండి. ఇలా కాకుండా కాస్త దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. చూడండి, ఇది చక్కగా బబుల్స్ వస్తూ థిక్గా అయిపోయింది కదా. ఇప్పుడు పాకాన్ని అయితే చెక్ చేద్దాము. వాటర్లో కొద్దిగా వేసుకొని చూద్దాము. ఇలా బౌల్లా తయారైందంటే మనకి పాకం అనేది రెడీ అయిపోయినట్టు. పాకం కూడా చేతికి అంటుకోకుండా చక్కగా బౌల్లో రెడీ అయింది కదా. ఇప్పుడు ఒక్కసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే మనం మౌల్లో వేసుకోవాలండి. చల్లారిన తర్వాత వేస్తే గట్టిపడిపోతుంది. దీన్ని ఈ విధంగా సిలికాన్ జెల్లీ మౌల్లో వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర సిలికాన్ జెల్లీ మౌల్ లేకపోతే కనుక ఐస్ క్యూబ్ ట్రేలో కూడా వేసుకోవచ్చు. ఇలా స్పూన్ తోటి మొత్తం మౌళ్ళు అంతా కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీన్ని రూమ్ టెంపరేచర్లోనే ఒక 1-2 hours వదిలేశారంటే చక్కగా అది కూల్ అయ్యి మనకి నారింజ మిఠాయి అనేది రెడీ అవుతుంది. చూడండి, మౌల్డ్ంతా చక్కగా ఫిల్ చేసేసుకున్నాం కదా. ఒక 1-2 hours పక్కన పెట్టేసుకున్నా సరే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే, ఒకవేళ జల్లీ మౌల్డ్ లేకపోతే ఇలా ఐస్ క్యూబ్ ట్రేలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 గంటల పాటు పక్కకైతే పెట్టేశాను. ఒక 2 hours తర్వాత మనం చక్కగా నారింజ మిఠాయి ఎలా తయారైందో చూద్దాము. 2 గంటల తర్వాత ఈ నారింజ మిఠాయి అనేది గట్టిపడిపోయింది. చూడండి, టంగ్ టంగ్ అనే సౌండ్ వస్తుందంటే నారింజ మిఠాయి బాగా తయారైనట్టు. ఇప్పుడు ఒక్కొక్కటిగా జల్లీ మౌల్డ్లోంచి నారింజ మిఠాయిలను తీసేసి ఈ ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. నారింజ మిఠాయి తయారు చేయడం ఇంత ఈజీ అనిపించిందా? వీడియో నచ్చేసిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది.
ఇలా రెడీ చేసి పెట్టుకున్న నారింజ మిఠాయిలు అచ్చంగా బయట కొనే వాటిలా కనబడాలి అంటే కాస్త పలచగా ఉండే ప్లాస్టిక్ కవర్ని తీసుకుని ఈ మిఠాయిని మధ్యలోకి పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు రోల్ చేశారంటే చక్కగా నారింజ మిఠాయి అనేది రెడీ అయిపోతుంది. చూశారు కదా ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ నారింజకాయలు తెచ్చుకొని ఈ నారింజ మిఠాయిని ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మట్టుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.